కదా ఆ జీవితంలో ఫ్రీగా మీరు దగ్గర టీ తాగరు. ఏంటి ఐశ్వర్య, ఈ రోజు స్పెషల్ గా తయారయ్యావు? స్పెషల్ క్లాస్ పీకుదామని ఎవరికి? ఇంకెవరికి? ఆ గొట్టంగాడికి. గొట్టంగాడ వాడేనే ఆ లెక్కలు తొక్కలు అని బుర్ర తినేస్తాడు చూడు వాడికి. ఈ దెబ్బతో వాడి బుర్రలో ఉన్న తుప్పు వదిలిపోవాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఓకే, ఈ రోజు కొంచెం ప్రాక్టికల్ గా మ్యాథ్స్ ప్రిపేర్ అవుదాం. సో కొంచెం ఈజీ మెథడ్స్ లో మీకు లెక్కలు చేసి చూపిస్తాను. మీరందరూ రెడీయా? వెరీ గుడ్. హలో, నువ్వు పెద్ద లెక్కల మాస్టర్వా? భారత చరిత్రలో లెక్కల రికార్డు సృష్టించిన మరో రామానుజానని నీ బోడి ఫీలింగ్. అవునా? నేను చిన్న లెక్క అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడుగు. ఒకటి ఒకటి ఎంత? రెండు. ఒకటి పక్కన ఒకటి వేస్తే రెండు ఎలా అవుతుంది? పదకొండు అవుతుంది. ప్లీజ్ లెసన్ లోకి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం, టాపిక్ డైవర్ట్ చేయకు. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పు. సరే అడుగు. పది పదకొండు పన్నెండు తర్వాత ఎంత? పదమూడు. ఏమయ్యా నీకు అసలు బుర్రుందా? పది పదకొండు పన్నెండు తర్వాత పదమూడు ఏంటి? మళ్ళీ ఒకటే కదా, గడియారం లెక్క తెలీదా? చిన్న చిన్న లెక్క చెప్పలేకపోతున్నా, ఇక మమ్మల్ని ఎలా పాస్ చేస్తావు? ఐశ్వర్య గెట్ అవుట్. ఏంటి? ఐ సే గెట్ అవుట్. ఏయ్, నన్ను క్లాస్ నుంచి వెళ్ళమంటావా? మా నాన్న ఎవరో తెలుసా? నాకు తెలియక్కర్లేదు, నీకు తెలిస్తే చాలు, పో బయటికి. ఏయ్, నా సంగతి నీకు తెలీదు. ఏంటే నీ సంగతి నాకు తెలిసేది? నీ సంగతి ఏంటో బయటికి చూపెట్టు, పో. ఏయ్, నన్ను క్లాస్ నుంచి తోసేస్తావా? నీ సంగతి చూస్తా, నిన్ను వదలను. పోవే. అసలు ఏమనుకుంటున్నాడు వాడు నా గురించి? బోడి చదువులో స్టేట్ ఫస్ట్ వస్తే సీఎం లో బిల్డప్ ఇవ్వాలా? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో. నన్ను క్లాస్ నుండి గెంటేస్తాడా? అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడు ఏమనుకుంటున్నాడు? మా తాతయ్య స్కూల్ కట్టించాడు, మా నాన్న ప్రెసిడెంట్, నేను ఈ ఊరికే అందగత్తిని, డబ్బున్న దాన్ని, నా బ్యాక్గ్రౌండ్ పట్టించుకోకుండా నాకే వేలు చూపిస్తాడా? వేలు విరిచేస్తాను. వాడు నాకు అందరి ముందు సారీ చెప్పాల్సిందే. మాట్లాడేంటి? నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తా కదా. నేను సీరియస్ గా చెప్తుంటే ఛాన్స్ అంటారేంటి? అసలు వాడిని స్కూల్ నుండి తీసేస్తారా తీసేరా? నాకు సారీ చెప్పిస్తారా చెప్పించరా? తప్పు నువ్వు చేసి ఆ అబ్బాయిని సారీ చెప్పమంటావేంటి? మీరు డబ్బున్న వాళ్ళు, ఎక్కడన్నా చదువుకుంటారు, మన మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? చూడమ్మా, ఆ అబ్బాయి మాకు సహాయం చేస్తున్నాడు, కానీ మేమే సహాయం అందించట్లేదు. అలాంటప్పుడు ఆ అబ్బాయి చేత ఎట్టి పరిస్థితులను సారీ చెప్పించాం. అంతే మరి, నువ్వు ఇంకోసారి ఇలా అలా చేస్తే మీ ఇంట్లో కంప్లైంట్ ఇస్తాం. అంతే, వెళ్ళవమ్మా వెళ్ళు మరి. ఆగరా, అసలేమనుకుంటున్నావు నీ గురించి? ఇవాళ ఏమైంది దీనికి? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మేధావా? దేవుణ్ణి ఒక్కడికే బ్రెయిన్ ఇచ్చాడా? చెప్పు. రేయ్, నువ్వు తొక్కలో స్టేట్ ఫస్ట్ మాత్రమే వచ్చావు. నీకంటే ఫస్ట్ వచ్చిన టాపర్స్ చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. నీకంత కటింగ్ అవసరం లేదు, తగ్గమ్మా తగ్గు. ఏంట్రా బావురు పిల్లిలా చూస్తున్నావు? కొడతావా? కొట్టు కొట్రా, కొట్టు చూద్దాం. రేయ్, మా నాన్న జేబులో నుంచి డబ్బులు కొట్టేసి రౌడీలకు ఇచ్చాననుకో, సైకిల్ తొక్కడానికి కాళ్ళు, పెళ్ళు కొట్టడానికి చేతులు ఉండవు. జాగ్రత్త. రేయ్, ఇంత అందమైన అమ్మాయిని చుట్టూ తిరుగుతుంటే చూడట్టు బిల్డప్ ఇస్తావేంట్రా? ఏంటే ఏంటే నీ అందం? ఏంటి నన్ను ఏంటే అంటావా? అవునే, ఏంటే నీ తొక్కలో అందం? రేయ్, ప్రెసిడెంట్ కూతుర్ని, ల్యాండ్ లార్డ్ మనోరాల్ని, ఈ ఊరికే అందగత్తిని. నువ్వు అందగత్తవైతే ఏంటి, తొక్కల తోటకూర అయితే నాకేంటి? ఎంతకాలం ఉంటుందా నీ అందం? పదేళ్ళు, ఇరవై ఏళ్ళు, లేదంటే ముప్పై ఏళ్ళు? ఆ తర్వాత ఏమవుతావు? ముసల్దాని అవుతావు. ఇప్పుడు నిన్ను బొమ్మ బొమ్మ అంటున్న జనమే రేపు నిన్ను బామ్మ బామ్మ అంటారు. అహం అందం ఎప్పుడు శాశ్వతం కాదు, గుర్తు పెట్టుకో. అందం అన్న పదం పుట్టినప్పటి నుంచి ఎంతో మంది అందగత్తెలు పుట్టారు చచ్చారు, కానీ వాళ్ళలో ఎవరు ఎవరికి గుర్తుండదు. కానీ సేవలో ఒక మదర్ తెరిసా, స్పేస్ కి వెళ్ళిన కల్పనా చావ్లా, కిరణ్ బేడి, వాళ్ళు నిజమైన అందగత్తెలంటే. ఈ ఏడాది మిస్ యూనివర్స్ వచ్చే సంవత్సరం ఎవరికి తెలీదు. ఇప్పుడున్న ఐశ్వర్య అనుష్క 10 సంవత్సరాలు పోతే ఎవరికీ గుర్తుండదు. అందం అంటే ముక్కు మొహం అందంగా ఉంటే సరిపోదే.
మనసు అందంగా ఉండాలి. నా దృష్టిలో నిజమైన అందగత్త అంటే చదువుల తల్లి సరస్వతి. నేను నా కెరియర్ ని తీర్చిదిద్దుకోవడానికి ఆమె తప్ప ఇంకెవరు ఏ బోడి అందగత్త నాకు కనిపించదు. నీ అందం తెలివితేటలతో జనాన్ని రెచ్చగొట్టి నువ్వు ఆనందించడం కాదు, ఆ తెలివితేటలేదో చదువులో చూపించు. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు అందగత్తవని. పో. నువ్వు అందగత్తవైతే ఏంటి, తొక్కల తోటకూర అయితే నాకేంటి? ఎంతకాలం ఉంటుంది నీ అందం? పదేళ్ళు, ఇరవై ఏళ్ళు, లేదంటే ముప్పై ఏళ్ళు? ఆ తర్వాత ఏమవుతావు? ముసల్దాని పోతావు. ఇప్పుడు నిన్ను బొమ్మ బొమ్మ అంటున్న జనమే రేపు నిన్ను బామ్మ బామ్మ అంటారు. తెలివితేటలతో జనాన్ని రెచ్చగొట్టి నువ్వు ఆనందించడం కాదు, ఆ తెలివితేటలేదో చదువులో చూపించు. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు అందగత్తవని. ఆ తెలివితేటలేదో చదువులో చూపించు. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు అందగత్తవని. ఏంటి ఇది ఇంత బుద్ధిగా ఉంది? దీని వాళ్ళకం చూస్తుంటే వాణ్ణి పడగొట్టుపోయి ఇదే పడిపోయినట్టుంది. నేను కోర్టు కలిసిన దగ్గర నుంచి కోర్టు చేస్తా ఎక్కువైపోయినరా, మళ్ళీ కరకడం చూసుకోడు, నాకు మందు లేదు. ఒరే చిలుగుండు వచ్చిండ్రా. సైలెంట్ సైలెంట్ సైలెంట్. ఒరే వీడు మాస్టర్ గారు అంటే కోర్టులో బంటుగా బాబానికి వస్తాడురా. ఏంట్రా వాగుతున్నావు? ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తే ఆ బంటు రోజు పనికి కూడా పనికి రాకుండా పోతావు. సరే కానీ ఎవరే పుట్టే, నిన్ను ప్రశ్న అడుగుతాను. మాట మీద నిలబడిన వాడు ఎవడరా? ఇంకెవరండి, మీరేనండి? నేనా? శనివారం రోజు అడుగుతాను ప్రశ్నలు, సోమవారం రోజు అడుగుతున్నారు. ఛీ, నువ్వు బాగుపడవరా యాదవాణి సార్? నువ్వేంట్రా డౌట్ గా చూస్తున్నావు? డౌట్ వచ్చిందండి. ఏడు గాంధీ గారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించారు కదండి. అవును, అది గాంధీగిరి. మరి నేను ఒక అమ్మాయి చెంప మీద ముద్దు పెట్టుకుంటే రెండో చెంప చూపుతుందా అండి? చూపించడం కాదు, నీ రెండు చెంపలు వాయించేస్తుంది. క్లాస్ లో ఇలాంటి తప్పుడు మాటలు మాడితే గోడ కుర్చీ వేయించేస్తాను యాదవా. కూచా సార్, ఇదిగోండి. రే మీకు పోయే కాలం వచ్చింది. ఇన్నాళ్ళు కుళ్ళు జోకులు సొల్లు కబుర్లతో కాలక్షేపం చేశారు, ఇప్పుడు పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ వచ్చింది. బోర్డు మీద రాస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. నిద్ర మాత్రం లేచుకుంటే మర్చిపోయారండ? నిద్రపాటు చేసి నిద్ర మాత్రం మరేసి గాలి నీడగిపలేదనే.
కృష్ణుడు ఏది ఆది మనిషికి ఏది అంతం అగ్రతాల రూపం కృషి కాదా పడిపోయాడు అందరికి నమస్కారం. రాష్ట్ర స్థాయిలో మన స్కూల్ కి గుర్తింపు వచ్చిన సందర్భంగా మనం ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్ని సూర్యని ఆశీర్వదించడానికి విచ్చేసిన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరికీ నా దీవెన్లు. ఇక్కడకు విచ్చేసిన ఇతర పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే గారు, మీ అందరికీ నా నమస్కారాలు. ఏ విద్యార్థి అయినా ఉన్నత స్థానాన్ని పొందాలంటే 4 అక్షరాల నడవడికను నేర్చుకుంటే చాలు. అవి ఏబిసిడి. ఏ యాటిట్యూడ్, బి బిహేవియర్, సి క్యారెక్టర్, డి డిసిప్లిన్. ఇవన్నీ పూర్తిగా నేర్చుకున్నవాడు కాబట్టే మన సూర్య ఈరోజు ఈ స్కూలుకి ఇంత మంచి ఫలితాన్ని తన కృషి వల్ల సాధించి పెట్టాడు. ఇటువంటి సూర్యలు ఊరికి ఒక్కడుంటే చాలు. ఈనాడు ఈ కార్పొరేట్ స్కూళ్ళ, ఈ కాలేజీల నిలువుదోపిడీ ఖచ్చితంగా అంతరిస్తుంది. అందుకే మన సూర్యని మీ తరఫున, నా తరఫున, మన జిల్లా ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా నియోజకవర్గంలో ఉన్న ఈ బడి జిల్లాలో అగ్రస్థానంలో గుర్తింపు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివిన పిల్లలకు నా ఆశీస్సులు. అలాగే హెడ్ మాస్టర్ గారు 4 నెలలు బెడ్ రెస్ట్లో ఉంటే ఆయన బాధ్యతను తన బాధ్యతగా తీసుకొని ఏ ఆటంకం లేకుండా ఇంత గొప్ప రిజల్ట్ ఇచ్చిన చిరంజీవి సూర్యను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాదు స్కూలు కావాల్సిన అవసరాలన్నింటికీ ఫండ్స్ రిలీజ్ చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. సత్కారం అందుకోబోతున్న ఈనాటి ఫంక్షన్ కి హీరో అయిన సూర్యని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, వాళ్ళని పెద్దలుగా చేసిన మీ అందరికీ నా నమస్కారం. స్టేట్ లెవెల్లో మన స్కూల్ ర్యాంకులు సాధించడం మన ఊరితో పాటు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. కృషితో నాస్తి దుర్భిక్ష అన్న నానుదిని నా ఫ్రెండ్స్ అందరూ కష్టపడి చదివి నిజం చేశారు. ముందుగా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే మా హెడ్ మాస్టర్ సుబ్రహ్మల్లేశ్వర గారు. ఆయన నాకు ఇచ్చిన సలహాలు, ఆయన నాకు చూపించిన దారిలోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆయన ఎప్పుడూ నాతో ఒక మాట చెప్తుంటారు, అదేంటంటే గమ్యాన్ని చేరుకోవాలంటే నేర్పుతో పాటు ఓర్పు అవసరం అని చెప్తుంటారు. ఆ మాటే నాకు ఇన్స్పిరేషన్. నాతోటి విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటే, కలలు కనండి, ఆ కలల్ని సార్థకం చేసుకోండి అన్న క్యాప్షన్ మన మైండ్లో ఎప్పుడూ ప్రింట్ అయి ఉండాలి.
యువత రాట్నం తిప్పటం గురించి కాదు, రాకెట్లు పంపించడం గురించి ఆలోచించాలని వింగ్స్ ఆఫ్ ఎయిర్ లో అబ్దుల్ కలాం గారు చెప్పిన బీ బ్రేవ్ మ్యాన్ డైస్ బట్ వన్స్. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చస్తే అది మన తప్పే అని వివేకానందుడు చెప్పిన అది మన యువత కోసమే. అందుకే నేను కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ మీ పాత ఆలోచనలకి సమాధి కట్టండి, కొత్త ఆలోచనలకి పునాది వేయండి. విజన్ 2020ని మనం కల్లారా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన చిరంజీవి సూర్యని కలెక్టర్ గారి షాలుతో సత్కరిస్తారు. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు సూర్య. ఈరోజు నేను మీలాంటి పెద్దల చేత సత్కారం పొందే స్టేజ్కి వచ్చానంటే అది నా గొప్పతనం కాదు సార్, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, వాళ్ళ కష్టం సార్. అవును సార్, కూలి పనులు చేసుకుంటూ వాళ్ళు పస్తులుండి కూడా మా కడుపులు నింపుతూ ఏ లోటు రాకుండా నన్ను మా చెల్లిని చదివిస్తున్నారు సార్. ఇలాంటి గొప్ప తల్లిదండ్రులను ఏ రోజుకి నేను తీర్చుకోలేను సార్. అందుకే దయచేసి సన్మానం వాళ్ళకి చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్. సుబ్బలక్ష్మి గారి ఇంటికి వెళ్ళిందండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది కదా, వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. అమలాపురం పిల్లల పేరయ్య ఫోన్ చేశాడు. ఎందుకు? ఎందుకంటే రెండు హైదరాబాద్ సంబంధాలు, రెండు అమెరికా సంబంధాలు ఉన్నాయట. అమ్మాయి ఫస్ట్ వచ్చిందని మొన్న పేపర్లో ఫోటో పడింది కదా, అది చూశారట. మనం ఎంతలో ఉన్నామో అడిగాడు. వాళ్ళు అడగడం కాదండి, మనం మన అమ్మాయిని అడగాలి, దాని అభిప్రాయం ఏంటో. నిన్ను అడిగే మీ అమ్మా నాన్న నాకు కట్టుపెట్టారా? కాలం మారింది కదండి. మారింది కాబట్టి తొందరపడుతున్నాను. అదిగో అది వస్తుంది, దాన్నే అడగండి. ఏమ్మా బంగారు తల్లి, అమెరికా సంబంధం చేసుకుంటావా, హైదరాబాద్ సంబంధం చేసుకుంటావా? ఏ నానా, నాకు అప్పుడే పెళ్ళ, నాకు ఇంకా చదువుకోవాలనుంది. ఇప్పుడు చేసుకుంటేనే ముద్దు ముచ్చట. చూడు తాతయ్య, నాన్న నాకు అప్పుడే పెళ్లి చేస్తాడంట, నాకు ఇంకా చదువుకోవాలనుంది. చిన్నపిల్లకి పెళ్ళాడురా? చిన్నపిల్లనే చేసేస్తున్నాను, పెద్ద అయితే మన మాట వింటదాలి. నాన్ననే చెబుతున్నాను, అది హైదరాబాద్ లో ఇంటర్ చదువుతాట, చదివించు, అర్థమైందా? సరే మంచి తాతయ్య. ఆడితో నీకెందుకు, నేను అన్నాను కదమ్మా. అయ్యింది, అందరు ఒకటే పేరు. ఒరే అన్నయ్య, అన్నీ ఉన్నాయో లేదో చూసుకో. ఎందుకు అంత ఇదైపోతున్నావు? ఆయన వెళ్తున్నది హైదరాబాదే, అమెరికా కాదు. రూపాయి ఫోన్లో రోజుకు 10 సార్లు మాట్లాడుకోవచ్చు. చాలే ఊరుకో అయ్యా, నేను చూడకుండా ఒక్కరోజైనా ఉన్నావా? ఇప్పుడు ఇన్ని రోజులు ఎలా ఉండాలి? ఒరే అన్నయ్య, జనవరి 1కి రాఖీ పండగకి, ఉగాదికి, సంక్రాంతికి, అన్ని పండుగలకు వచ్చారా? ఆ మాత్రం దానికాడు, హైదరాబాద్ దాకా వెళ్తున్నందుకే ఇక్కడే ఉండొచ్చుగా. ఈ ఊళ్ళో IIIT కాలేజీ లేదుగా రాముడు. ఏమిటమ్మా బాధపడుతున్నావు? పొద్దున్నీ ఎంత చెప్పినా ఇంటలేదండి. మీరన్నా చెప్పండి మాస్టర్. పై చదువుల కోసం వెళుతున్న నీ కొడుకుని ఆనందంగా ఆశీర్వదించి పంపించమ్మా, వీడు చాలా గొప్పవాడవుతాడు. విన్నావా? ఇది ఉంచు, వెళ్ళగానే ఫోన్ చేస్తావుగా. చేస్తాను మాస్టర్. ఆల్ ది బెస్ట్. అలాగే మాస్టర్. బాగా చదువుకో, టైం అయింది, బయలుదేరు. సరే బిడ్డకి ఎదురురా, అది ఇదిరా. అమ్మా ఎల్లొస్తాను. అలాగే బాబు, జాగ్రత్త. అలాగే అమ్మా.
ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ హాస్టల్కి ఎట్ వెళ్ళాలో చెప్తారా గో స్ట్రైట్ అండ్ టేక్ రైట్ ఓకే సార్ థ్యాంక్ యూ వెల్కమ్ ఇదిగో అమ్మా 10,000 మా అమ్మాయిని జాగ్రత్త చూడండమ్మా అలాగే అండి జాగ్రత్త అమ్మా బంగారు టెన్త్లోనేమో జిల్లా ఫస్ట్ వచ్చావు ఇంటర్లో తప్పకుండా స్టేట్ ఫస్ట్ రావాలి అలాగే తాతయ్య ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయమ్మా ఓకే తాతయ్య వస్తానమ్మా బంగారు జాగ్రత్త అలాగే ఏంటి ఐశ్వర్య డల్గా ఉన్నావు ఏం లేదే మీ మమ్మీ డాడీ తాతయ్యని వదిలి ఉండాలంటే బెంగగా ఉందా అదేం కాదే అర్థమైంది సూర్యతో మాట్లాడాలి కదా అవునే కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది ఊర్లో ఉండగా ఒక్కసారి కూడా కలవలేకపోయాను ఇప్పుడు హైదరాబాద్ లో వెళ్ళలేకపోతున్నాను ఏయ్ నేను ఒక పని చెప్తా చేస్తావా ఏంటి ఈ నెల 24న సూర్య బర్త్డే ఉంది తెలుసా అవునా ఏయ్ నీకెలా తెలుసు ఎంక్వైరీ అమ్మా ఎంక్వైరీ ఓ పని చెయ్యి ఒక సెల్ ఫోన్ కొని సూర్యకి గిఫ్ట్ గా పంపించు ఫస్ట్ హ్యాపీ బర్త్డే తో మాట్లాడటం స్టార్ట్ చేయి తర్వాత ఐ లవ్ యూ లోకి ఫార్వర్డ్ అయిపో గుడ్ ఐడియా అయితే ఐడియా తీసుకో నీ జీవితాన్నే మార్చేస్తుంది చాలా టెన్షన్ గా ఉంది ఓసి నీ టెన్షన్ తగలయ్యా ఫోన్ కనిపెట్టిన గ్రహం బలే అంత టెన్షన్ పడి ఉండడు ఫోన్ కొనిపెట్టినందుకు నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు ఫోన్ చెయ్యవే భయంగా ఉంది ఎందుకే భయం నువ్వేమైనా జైల్లో ఉన్న హరిబాబు చేస్తున్నావా బండసేనికి చేస్తున్నావా సూర్యకే కదా ఫస్ట్ టైం కదా ఏం పర్లేదే టీవీ ఛానల్స్ వాళ్ళకి ఆట కావాలా పాట కావాలా అంటూ కాల్ చేస్తాం కదా అంత ఈజీగా చేసాయి సరే ఆర్డర్ సార్ ఎరా కోడి ముందా గుడ్డు ముందా మీరు ఏది ముందు ఆర్డర్ ఇస్తే అదే వస్తుంది సరే గాని అది చూడండి రా మనోడేంటి ఏంట్రా సూర్య డల్గా కూర్చున్నావు సిమ్ మార్చాలరా సిమ్ అవునరా నా హార్ట్ లో లవ్ సిమ్ మార్చాలి నాన్ సింక్ లో మాట్లాడుతున్నా కొంప తీసి నీ మొబైల్లో ఉన్న వైరస్ నీ మైండ్ లోకి వచ్చిందా వచ్చిందిరా లవ్ వైరస్ నిన్న నా సెల్ మోగినప్పటి నుంచి నా ఒంట్లో సెల్స్ అన్ని డల్ అయిపోయాయి ఏమైందిరా నీకు మందులో కోక్ తక్కువైందా కొకైన్ లో డోస్ ఎక్కువైందా నిన్న ఫోన్ లో విన్నా స్వీట్ వాయిస్ బ్యూటీని చూడాలన్న ఆతృత ఎక్కువైందిరా చాటింగ్ లో తగిలింది అనుకో వెబ్ క్యామ్ లో చూడొచ్చు లెటర్స్ ద్వారా పరిచయం ఏందనుకో హోటల్ పంపమని అడగొచ్చు ఫోన్ లో తగిలిన రాంగ్ నంబర్ ని ఎలా ట్రేస్ చేస్తావు ఆ రాంగ్ నంబర్ నా హార్ట్ లో చాలా స్ట్రాంగ్ గా ప్రింట్ అయిపోయిందిరా అయితే ప్రింట్అవుట్ తీసుకో రే నోరు మూసుకుని మంచి ఐడియా చెప్పండి రా ఓకే ఆ అమ్మాయి ఏ నెంబర్ నుంచి చేసింది ఐడియా ఓ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది అడ్రస్ దొరికినట్టే ఎలారా ఏంటయ్యా జిరాక్సులు పట్టరమ్మంటే డబ్బులు కూడా జిరాక్స్ చేసి తీసుకొచ్చావు మీరే కదా సార్ అన్ని జిరాక్సులు తెస్తే కనెక్షన్ ఇస్తానని చెప్పిండ్రు మతుండే మాట్లాడుతున్నావా ఓయ్ మర్యాదగా కనెక్షన్ ఇస్తావా కన్స్యూమర్ ఫోరం లో కంప్లైంట్ ఇమ్మంటావా పోవయ్యా పొద్దునే నసగాడి దొరికా హలో అవతల ఎవరు యువతం లేను ఎరా యాంకన్న బాబు గుడి దగ్గర ఉన్నావా ఈరోజు సుబ్బారాయుడి షష్టి కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళు ఈలోపు స్వామి నొక్కించుకొని వస్తానా నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు డైరెక్ట్ మాట్లాడుతున్నావా ఇది ఆఫీసు కాస్త నెమ్మదిగా మాట్లాడు నా మాట నా ఫోను నా ఇష్టం మధ్యలో నీకేంట నువ్వు ఏదన్నా కాడుకోవా ఇంతకి సార్కి ఏం కావాలంట పాట ఏ పాట ఇంత కూడుంటే ఎమ్మో ఇంత బొవ్వు ఉంటే ఎమ్మో నీ ముష్టి బుద్ధి పొందుతున్నావు కాదు ఎల్లంటే అంత చీపైపోయిందా ఇదిగో గివ్ రెస్పెక్ట్ నేను టేక్ రెస్పెక్ట్ నీకెన్ని టవర్లు ఉన్నాయో నాకు అన్ని బ్రాంచ్లు ఉన్నాయి పట్టణంలో టేక్ మనీ అండ్ గివ్ సాంగ్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ సార్ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి టెల్ మీ సార్ ఈ మొబైల్ నెంబర్ అడ్రస్ కాస్త ఇస్తారా సారీ సార్ మా రూల్స్ ఒప్పుకో అలా ఇవ్వకూడదు హలో
నేను రా సూరిని. అతనెవరో తెలుసా? మినిస్టర్ గారు అబ్బాయి. అయినా కుదరదు సార్, అలా చేస్తే మా ఉద్యోగులు ఊడిపోతాయి. హలో సార్, సార్ ఓకే సార్, ఆ సార్ అలాగే సార్, ఓకే సార్, ఓకే. సారీ సార్, మీతో సీరియస్గా మాట్లాడాను. ముంబై నుంచి మా చైర్మన్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్, వన్ మినిట్. నేను తాళంటూ కడితే ఈ అమ్మాయి మెడలోని, నేను కాళ్ళంటూ కడిగించుకుంటే ఈ అమ్మాయి నాన్నతోని. మరి ఇంకేంట్రా లేటు, ప్రొసీడ్, నెట్వర్క్ స్టార్ట్ చేయి. ఇటుకలు చెప్పగడు దిక్కుమాల అడ్రస్ ఇచ్చి హైదరాబాద్ వస్తుంది తిప్పుతున్నాడు రా. అమ్మో కాలు లాగేస్తారు, నా కాలు మీద్రా పోటీ. ఏరా ఇంత పెద్ద హైదరాబాద్ లో ఇటుకలు సత్యబాబు ఎక్కడ పట్టుకుంటావురా? ఇంకా ఇచ్చారు కదరా, ఆడ దొరికేతాడులే. ఇటుకలు సత్యబాబు గాడిలే మనం కూడా బాగా డబ్బు సంపాదిస్తాను, కానీ ఊర్లో కడుగు పెట్టకూడదురా. ఈ పాదయాత్రలు చేసి చేసి కాళ్ళు నొప్పులు ఎడుతున్నాయి. ఆ అడ్రస్ ఏదో ఆటో వాడికి ఇస్తే వాడే తీసుకెళ్తాడు రా. ఆటో ఉందా అని అడిగాం పద. ఆటో భాషా చూడు, భాషా చూడు, ఆటో భాషా చూడు, భాషా చూడు, చిన్నక్కడ భాషా చూడు. బాబు ఆటో బాబు కాస్త అడ్రస్ తీసుకెళ్తావా? ఫోన్ తీసుకెళ్తాను. మీటర్ మీద 10 ఎక్కువ, విత్తేపు అయితే 5 ఎక్కువ, షేరింగ్ అనుకో 15 ఎక్కువ. ఎంతకీ మీరు ఎక్కడికి వెళ్తారు? నా కొడుకులు ఉన్నట్టు ఊడిపడ్డారంటి. ఒరే ఇటుకలు సత్యబాబు ఒకసారి ఆటో చూపించు. ఈ ఇటుకలు సత్యబాబు కావునే, ఇద్దరు ఇటుకలు సత్యబాబు పిడకల బుచ్చిబాబు కోయి నయమాలం హే. అది మొక్కంటూ మొక్కను చూసి చెప్పరా, మీది పల్లవారి పాలమే కదా. ఏ పల్లవారి పాలెం క్యా హే? పల్లవారి పాలెం గల్లవారి పాలెం నయమాలం హే. హమారా పాత బస్తీ హే, అల్లర్ల హే, చల్లపల్లి జైలు హే, నాంపల్లి స్టేషన్ హే, బావర్చి బిర్యానీ హే. నువ్వు అంటే గుర్తుపడతాను అనుకున్నా, నువ్వు నిజంగా మా ఇంటికి నాకేమో ఫ్లైట్ తిరుగుతున్నావు అని చెప్పి ఇక్కడ ఆట నడుపుతున్నావేంట్రా? అంటే బొమ్మ చొక్క రంగద్దాలు అంతా గ్యాంబ్లింగ్? అదంతా తర్వాత చెప్తాను, కానీ ఎంత ఇచ్చారు? తనకు 10,000 తెచ్చేసేవరా? అయితే అందరూ ఆటో ఎక్కండి, తర్వాత డీటెయిల్ చెప్తాను. Okay, Surya, this is the most important for the examination. See that all the programs are completed. B in touch, yeah? Okay, sir. Inka nenu untanu. Carry on, Surya. Nuvu ilaga prepare avutu undu. Campus selections ki attend avudu kani. Tappakunda, sir. Ah, by the way, neeku em doubt vaste naaku phone chey. Okay, sir. Nenu clarify chestanu. Okay, sir. Okay? Thank you. Bye, sir. Bye. Hi. Morning. Morning. Ure, ila devadasala ammai gurinchi aalochistu mind chadagottukopothe tanaku phone chesu kadra. అదంత ఈజీ కాదురా. ఏరా, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ తను ఆ సూర్యగాని ప్రేమిస్తుందేమో. ఆ సరస్వతి పుత్రుడికి అంత సీనుందా? అవునరా, ప్రస్తుతానికి వాడే హ్యారీ పోటర్. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఏ యాంగిల్ నుంచి నరుక్కొస్తావురా? అదే అర్థం కావట్లేదురా. రై, ఒక రెక్కతో పక్షగర్ లేదు, ఒక చేత్తో చప్పట్లు కొట్టలేము. అలాగే నీ వన్ సైడ్ లవ్ వర్కౌట్ కాదు. నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాయి, వెంటనే పడిపోయింది. రై, అందరం అమ్మాయిలు అలా ఉండర్రా. ఒకవేళ ప్లాన్ రివర్స్ అయిందనుకో, తట్టుకోవడం నా వల్ల కాదురా. ఆ అమ్మాయి లేకపోతే నేను మెంటల్గా అప్సెట్ అయిపోతానరా. మరి ఏం చేద్దాంరా, ఈసారి ఫోన్ వచ్చినా మళ్ళీ నువ్వు ఫోన్ చేసినా నీ వాయిస్ గుర్తుపట్టేస్తుంది కదా. అందుకేరా, విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు, మనిషి ప్రతి ఒరిజినల్ కి డూప్లికేట్ ని సృష్టించాడు. నాకు సొల్యూషన్ దొరికింది. ఏంట్రా అది? ఆపరేషన్ ఎస్ఎంఎస్. ఆపరేషన్ ఎస్ఎంఎస్? ఎస్. ఇందులో రాసుకోవటం తప్ప చూసుకోవటం ఉండదు, చదువుకోవటం తప్ప మాట్లాడుకోవటం ఉండదు, ఊహించుకోవటం తప్ప కలుసుకోవటం ఉండదు. దట్స్ ఆల్. ఎస్, ఆపరేషన్ ఎస్ఎంఎస్. సూర్య దగ్గర నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది, తొందరగా రండి. చదువుతాను, వినండి. హాయ్ ఐశ్వర్య, హౌ యూ? నువ్వు నాకు ఫోన్ పంపడం చాలా సంతోషంగా ఉంది, కానీ నేను ఇప్పుడు స్టడీస్ లో బిజీగా ఉండడం వల్ల మనం మాట్లాడుకోవడం కుదరదు. కానీ ఎస్ఎంఎస్ ల ద్వారా మన ఇద్దరి అభిప్రాయాలను ఒకరికొకరు తెలియపరచుకుందాం. అందులోనే ఒక స్వీట్నెస్ ఉంది. నా మాట కాదను అనుకుంటున్నాను. నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఎస్ఎంఎస్ చెయ్యి. బాయ్ సూర్య.
పెళ్ళు చేస్తే పరుగుద్ది బాగా ఆచా ఆచా లేచా లేచా ఇక్కడ ఉంది సంథింగ్ తీగా చార్జింగ్ చేస్తే పరుగుద్ది బాగా ఆచా ఆచా లేచా లేచా చేస్తే రింగుని రింగ్ టోన్ వింటే తెలిసే నువ్వని డైలీ డైలింగ్ సెల్ ఫోన్ తోటి టికెట్ చేయకు నంబర్ తోటి టికెట్ నొక్కకు ఏదో ఫీలింగ్ ఎస్ఎంఎస్ మిస్ అయిపోతే మిస్ ప్రామిస్ ఏంట్రా సెల్ స్క్రీన్ లోంచి సిస్టమ్ స్క్రీన్ లోకి ఎలా వచ్చేసావు? ఊహలో సాంగ్ వేసుకుంటున్నావా? లేదురా, తనని ఎప్పుడు కలవాలా అని ఆలోచిస్తున్నా. ఆ హ్యారీ పాటర్ గారు చూడరా ఎంత సిన్సియర్ గా ప్రోగ్రామ్ చేసేసుకుంటున్నాడు. వాడి హార్డ్ డిస్క్ లో ఉండాల్సిన ఫోటో నీ హార్డ్ డిస్క్ లో షిఫ్ట్ చేసేసుకున్నావు. స్టూడెంట్ నీదేరా. ఆడి గొడవ మనకి ఎందుకురా? ప్రస్తుతానికి వాడు మనకు అడ్డు రావడం లేదు. వాడు వచ్చినా ఎలా తొలగించుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళి ప్రాక్టికల్స్ చేసుకోండి, దీన్ని నేను చూసుకుంటా. ఇది చెప్పడం అనవసరం పదరా. హలో, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా నియోజకవర్గం అంతా రౌండప్ చేసి పొద్దునే దిగానయ్యా. మన పని 2 రోజులు అయిపోద్ది. సీఎం గారితో మాట్లాడానయ్యా. సరే ఉంటాను. మరి ఎలా చేద్దామంటారు? ఎలాగైనా సరే క్వశ్చన్ పేపర్స్ మా సంస్థకి ఇప్పించండి సార్. లాస్ట్ ఇయర్ సత్యనారాయణ కాలేజీ వాళ్ళు ఇచ్చిన దానికంటే డబుల్ పేమెంట్ ఇచ్చుకుంటాను సార్. డబ్బులే? ఆలోచిద్దాం. ఆలోచించడం కాదు సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి.
నీకు అమౌంట్ డీడీ తీయమంటే డీడీ తీస్తాను, బ్లాక్లో ఇమ్మంటే బ్లాక్లో ఇస్తాను. సాయంత్రం హోటల్లో కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, మెటీరియల్ తెప్పిస్తాను, మీరు వచ్చేటప్పుడు మ్యాటర్ కాస్త చూసేసుకురండి. అలాగే వస్తాను సార్. సార్ ఆ వీసీ లైన్లో పెట్టు. ఓకే సార్. ఏంటి ఐశ్వర్య టెన్షన్ గా ఉన్నా? సూర్య దగ్గర నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది, మీకు ఇది రొటీనే కదా, ఎందుకు టెన్షన్? అది కాదే, ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామన్నాడు. మరింకేంటే, హ్యాపీగా కలవాలి గానీ టెన్షన్ దేనికి? ఫస్ట్ టైం కదే. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, మాట్లాడుతూ మొదలు పెట్టక మమ్మల్ని కూడా పట్టించుకో. మీరు రండి, ఇది మీ రిసెప్షన్ అయితే వచ్చేవాళ్ళం, కానీ పర్సనల్ మ్యాటర్ కదా, లవ్ బర్డ్స్ మాత్రమే కలవాలి. ఓ పని చేస్తాం. చాయ్ 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 మేడం. ఎపాయ్ చాయ్ కావాలా మేడం? చాయ్ చాయ్ చాయ్. హాయ్. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారే? అవును, పోలీసుల కోసం ఎదురు చూస్తున్నాను. ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో టైం కి రావు మేడం. ఏయ్ మిస్టర్, నీకు వేరే పని లేదా? నేను వచ్చింది ఈ పని మీదే. నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నేనెవరో తెలిస్తే టూ మచ్ కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. నీతో నాకు మాట్లాడనవసరం. కానీ నాకు అవసరం. దాచడం ఎందుకులేండి? మీరు ఎదురు చూస్తున్న సూర్య నేనే. షట్ అప్, నేను వెయిట్ చేస్తుంది నా సూర్య కోసం. వెయిట్ వెయిట్ వెయిట్, ఆ సూర్య నేనే. ఏయ్, నీకేమైనా మెంటనా సాటిస్ట్ వా, నువ్వు సూర్య ఏంటి? ప్లీజ్ గో ఫ్రమ్ హియర్. నేను వెళ్ళినా వాడు రాడు, ఎందుకంటే నువ్వు పంపిన ఫోన్ నాకు అందింది, నేను పంపిన ఎస్ఎంఎస్లు నీకందాయి. వాడు ప్రేమిస్తుంది చదువుని, నేను ప్రేమిస్తుంది నిన్ను. కావాలంటే నా ఫోన్ నుంచి నీకు రింగిస్తాను చూడు. వాడిని నేనేం చేస్తాను, వాడొక పనికి మాలిన వెదవ. వాడికి ఇష్టమైంది సిస్టమ్ ఒకటే. ఐశ్వర్య నీకు విషయం తెలుసా, నువ్వు అనుకుంటున్నట్టు వాడంత మంచోడేం కాదు. మీ ఊర్లలో నటించాడంతే, వాడు సరస్వతి పుత్రుడు కాబట్టే దరిద్రుడు, నేను లక్ష్మీ పుత్రుణ్ణి కాబట్టి ధనవంతుణ్ణి. నువ్వు నన్నేం చేస్తావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అలా చేస్తే 2 నిమిషాల్లో బయటికి తీసుకొస్తాడు నా బాబు. నువ్వు ఆ యదవను మర్చిపోయి నా యదలోకి ఎదలోకి ఎంటర్ అయిపో. ఐశ్వర్య, ప్రేమికులంటే ఒకరినొకరు పంచుకోవడం. నువ్వు వాడితో రెస్టారెంట్కి వెళ్ళావు అనుకో, టీ బిల్లు కూడా నువ్వే కట్టాలి. అదే నేనైతే స్టార్ హోటల్ కట్టించి నీకు గిఫ్ట్గా ఇస్తాను. నువ్వు వాడితో ఆటోలో వెళ్ళావు అనుకో, డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి. అదే నేనైతే ఫ్లైట్లో తిప్పుతా, పైగా మా నాన్న మినిస్టర్. ఒక మినిస్టర్ కొడుకు నీకు భర్త అయ్యాడంటే నీకెంత గొప్పతనం. ఐ లవ్ యూ, యు మస్ట్ లవ్ మీ. నీలాంటి బ్లడీ చీటర్ కి ఐ లవ్ యూ చెప్తే ప్రపంచంలో లవ్ అనే పదానికి వాల్యూ లేకుండా పోతుందిరా. ఒక అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేసేది క్యారెక్టర్ ఉన్నవాణ్ణి, డబ్బు బలుపు ఉన్నవాణ్ణి కాదు. నీకు తనకి పోలికేంట్రా? ఎస్ఎంఎస్ లతో ట్రాక్ చేసి నన్ను మోసం చేయాలని చూసావు. ఇప్పుడు చెప్తున్నాను విను, సూర్యని కామెంట్ చేసినా, నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినా, TV9 కి ETV2 కి ఫోన్లు చేసి మీ పరువు మీ నాన్న పరువు బజార్ కీడుస్తా. మైండ్ ఇట్, పదండి వెళ్దాం. వీళ్ళందరినీ రేపు రమ్మని చెప్పు. విన్నారుగా, రేపు రండి. ఒరే సూర్య, లేరా, రే, ఏమైందిరా, ఏమైందిరా, లే, ప్రై ప్రై, ఏమైందిరా, ఏమైంది అన్న, ప్రై ప్రై, చెప్పరా ప్రై. డాడీ
తను నన్ను కాదందు డాడీ. తను తను ఎవర్రా? చిన్నప్పటి నుంచి నేనే నిన్ను హర్ట్ చేయలేదు. నిన్ను ఎంతలా బాధ పెట్టింది ఎవర్రా చెప్పు. మనుషులు పెట్టి ఏ ఇచ్చమంటావా? పోలీసులు పెట్టి ఊహించమంటావా? చెప్పరా. వద్దు డాడీ, తను లేకపోతే నేను పిచ్చోడి అయిపోతుంది. తను 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 ఆ తను ఎవర్రా? ఐశ్వర్య డాడీ. ఐశ్వర్యారా? అవును డాడీ, ఇంతవరకు నేను ఎంతో మంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేశాను, పన్నను పరిగెట్ అనుకున్నాను, కానీ లైఫ్ లో ఫస్ట్ టైం సీరియస్ గా మనస్ఫూర్తిగా ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ. నీకేమిట్రా, నువ్వు మినిస్టర్ కొడుకువి, కోట్ల గజపతివి, ఎవరితైనా నిన్ను ప్రేమించాల్సిందే. కానీ అది నన్ను ప్రేమించట్లేదు డాడీ. నీ గురించి నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పలేదా? చెప్పినా పట్టించుకోలేదు డాడీ. సూర్య అని వాళ్ళ ఊరి వాడు, మా క్లాస్మేట్, వాడినే ప్రేమిస్తుంది డాడీ. నేను చిమంటావా? వద్దు, వాడికి విషయం తెలియదు. ఆ అమ్మాయి వన్ సైడ్ లవ్, పైగా వాడు స్టేట్ ఫస్ట్ స్టూడెంట్, వాడికి ఏదైనా జరిగితే కాంట్రవర్సీ అవుతుంది డాడీ. పొలిటికల్ ఫీల్డ్ లో ఉండి ఎన్నో పేర్చాను, ఎన్నో కూల్చాను, దీన్ని ఎక్కడి నుంచి నరుకు రావాలో నాకు బాగా తెలుసు. నీ ప్రతి బర్త్డేకి బంగారమో కారో బంగ్లాయో ఇచ్చేవాడిని, కానీ ఈసారి కానుకగా నువ్వు ప్రేమించిన ఆ బంగారు బొమ్మను తెచ్చిస్తాను రా. ఆ పిల్లయ్యకి పెళ్ళాం నా కోడలు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రే సార్, ఆ ఐశ్వర్య బాబు ఎవడు సాయంకాలానికి అలా ముందుండాలి. వెళ్ళావు? ఓకే సార్.